ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమం అభివృద్ధితో పాటు అవకాశాలను కూడా ప్రజలు అందిపుచ్చుకోవాలని గజపతి నగరం ఎమ్మెల్యే బొత్సాపల్ నర్సయ్య సూచించారు. గజపతి నగరం మండలం జిన్నాం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య ఉప కేంద్రం, రైతు భరోసా కేంద్రం భవనాలను ఎమ్మెల్యే శనివారం ప్రారంభించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలంతా వైసీపీ ప్రభుత్వాన్ని ఆదరించి మరింత అభివృద్ధి, సంక్షేమ పాలనకు నాంది పలకాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ప్రభుత్వం నిర్మిస్తున్న సచివాలయ, రైతు భరోసా, వెల్నెస్ సెంటర్ల వంటి ప్రభుత్వ భవనాలని రానున్న తరాలకు ఆదాయం తెచ్చే వనరులేనని ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య పేర్కొన్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం జిన్నాం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య ఉప కేంద్రం, రైతు భరోసా కేంద్రం భవనాలను ఎమ్మెల్యే శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమ దిశగా తీసుకువెళ్తూ పరిపాలన సాగిస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలంతా వైసీపీ ప్రభుత్వాన్ని ఆదరించి మరింత అభివృద్ధి, సంక్షేమ పాలన అందుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గారతోడు, ఏఎంసీ చైర్మన్ ముత్యాల నాయుడు, గ్రామ సర్పంచ్ నరవకొండమ్మ, ఎంపీటీసీలు కర్రి కళావతి, కర్రి శ్రీదేవి, ఉప సర్పంచ్ కర్రి రామనాయుడు, వైసీపీ నాయకులు బెల్లాన త్రినాథరావు, బూడి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.